ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ని ప్రశ్నించారు మంగళగిరి పోలీసులు. మంగళగిరి డిఎస్పీ ముందు రెండోసారి విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమక్షంలో ఆయన్ను ప్రశ్నించారు పోలీసులు. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. మళ్లీ విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పలేదన్నారు. పిలిస్తే మరోసారి విచారణకు హాజరవుతానని చెప్పారు జోగి రమేష్. అయితే మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ మాత్రం దర్యాప్తునకు జోగి రమేష్ సహకరించడం లేదన్నారు. ఆయన తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. దర్యాప్తులో భాగంగా జోగి రమేష్ను మళ్లీ పిలిచి విచారణ జరుపుతామన్నారు. నిందితులు వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనపరుచుకునే అధికారం చట్టానికి ఉందన్నారు డిఎస్పీ. ఈరోజు విచారణ నిమిత్తం 94 బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతను పిలిపించడం జరిగింది. అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. మా కేసు దర్యాప్తుకి కావలసినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని